అబద్ధాలు అతిశయోక్తులు ప్రధాని మోదీది ఎన్నికల ప్రసంగం సాధించింది చెప్పకుండా ఏమిటిది ఇమేజ్ పెంచుకునే యత్నం కాంగ్రెస్ ఎర్రకోట వేడుకలకు కరిగే దూరం ఎస్ ఇక చూడండి ఇందాక నేను మాట్లాడినా కదా బిల్లుల గురించి బిల్లులు ఇస్తారో ముంచుతారో పద్దెనిమిది వందల నలభై కోట్లు ఎస్ఎఫ్సీ నిధుల పెండింగ్ అభివృద్ధి పనుల డబ్బులు రాలేదు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్పంచుల్లో ఆందోళన ఇందాకే నేను చెప్పిన సర్పంచులు ఆందోళనకరంగా ఉన్నారని చెప్పి ఇగో వాస్తవం కూడా చూడండి ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్పంచ్ల్లో ఆందోళన మరో ఐదు నెలల్లో ముగియనున్న వారి పదవీ కాలం బకాయి నిధులొచ్చినా వాడుకోలేని పరిస్థితి ఇది కేవలం ఒకరిద్దరి సర్పంచులు అవే ఆవేదనే కాదు తెలంగాణలో దాదాపు అన్ని గ్రామాల సర్పంచులది గ్రామ పంచాయతీలు నిధులు లేమితో కొట్టుమిట్టు ఆడుతున్నాయి అసలే ఎన్నికల ఏడాది దీనికి తోడు మరో ఐదు నెలల్లో సర్పంచుల పదవీ కాలం కూడా ముగియనుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు సంగతి ఏమిటని సర్వత్రా చర్చ జరుగుతోంది ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లిస్తుందా ముంచుతుందా అన్న అనుమానం రాష్ట్రంలోని సర్పంచుల్లో వ్యక్తమవుతోంది ఓవైపు పల్లె ప్రగతి నేపథ్యంలో ప్రజాప్రతినిధుల మాటతో చేసిన పనులను పనులకు డబ్బులు రావడం లేదు మరోవైపు ప్రభుత్వం ప్రతి నెలా ఇవ్వాల్సిన ఎస్ఎఫ్సి నిధుల విడుదలకు బ్రేక్ పడుతూ వస్తోంది నెలల తరబడి నిధులు రాకపోవడంతో అభివృద్ధి పనులు పారిశుధ్య నిర్వహణ బిల్లులు మల్టీ పర్పస్ వర్కర్లు వేతనాలు ట్రాక్టర్ల ఈఎంఐ చెల్లించలేక తాము అవస్థ పడాల్సి వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా పాలక వర్గాలు ఆరోపిస్తున్నాయి ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పడంతో సర్పంచ్లు సొంతంగా లక్షల్లో అప్పులు చేసి మరి పనులు చేయించాలని చెప్తా ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి ఇది ఇది అలాగే ఇక్కడ చూస్తే టార్గెట్ పెట్టి మరి మురుగు కాలువలను తాత్కాలికంగాను మరమ్మతులు చేయలేకపోతున్నాం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు పైసలు లేవు ఏడాదిగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు పెండింగ్లో ఉండడంతో పంచాయతీ నిర్వహణ భార భారంగా మారింది ప్రభుత్వం నిధుల విడుదల చేస్తుందన్న ఆశతో లక్షల్లో అప్పులు చేసి మరి పనులు చేయించాం నెలల తరబడి డబ్బులు రాకపోవడంతో అప్పులు తీర్చలేక అవస్థ పడుతున్నాం నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఉప ఎన్నిక ఉప ఎన్నిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన మునుగోడు గ్రామ పంచాయతీ గోడును ప్రభుత్వం పట్టించుకోవాలి మునుగోడు సర్పంచ్ వెంకన్న ఆవేదన ఇది సో విన్నారు కదా ఎలక్షన్ స్టంట్లో భాగంగా మునుగోడులో గెలవడం కోసం ఎంపీలను మంత్రులను ఎమ్మెల్యేలను అంతమందిని తీసుకొచ్చి మునుగోడులో కూర్చుండబెట్టి ఒక్కొక్క మంత్రితో ఒక్కొక్క హామీ ఇప్పించి కేటీఆర్ కూడా ఆఖరికి నేను దత్తత తీసుకుంటున్నా మునుగోడిని అని చెప్పి కూడా చెప్పిండు కదా చెప్పిండు కదా మరి ఏమైపోయినాయండి వీళ్ళ మాటలని ఏమైపోయినాయండి వీళ్ళ మాటలని మరి ఏం చేసిరండి ఇది ఎవరో కాదు మునుగోడు ఏకంగా మునుగోడు సర్పంచ్ ఆవేదన ఇది సో గుర్తుపెట్టుకోండి దయచేసి ఈ రకంగా ఉంది పరిస్థితి అంటున్నా నేను ఇక్కడైనా మేలుకోవాలంటున్నా నేను సర్పంచ్లు ఇబ్బందులు పడతా ఉన్నారు దాదాపు పద్దెనిమిది వందల నలభై కోట్లు డబ్బులు రావాలి మొన్న అసెంబ్లీలో మాట్లాడితే అబద్ధం అన్నారు కదా వాళ్ళ భార్య ఏం చేసిందండి సర్పంచ్ భార్య ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్ ఉన్నాడో ఆ సర్పంచ్ భార్య అసెంబ్లీలో కేటీఆర్ మాటలు విని ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందా వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలండి మాకు ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వలేదు అని చెప్పి చెప్పిందా సో ఇది వాస్తవం ఏది ఏది దయచేసి ప్రజలు తెలుసుకోవాలి అని చెప్తా ఉన్నా నేను